బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో కరోనా మోసం వెలుగు చూసింది. మహిళా రైతు బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులు, మహిళా రైతు పేరుతో బీమా సొమ్మును కాజేసిన అక్రమార్కులు, వీరిపై కేసు నమోదు చేయాలని ఆ మహిళ వేడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ జిల్లాలో కరోనా మోసం వెలుగు చూసింది. బతికుండగానే ఓ మహిళకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతు బీమాను సొమ్ము చేసుకుంటున్న అక్రమ అధికారులు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, భారత బతికున్న మహిళను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి రైతు బీమా స్వాహా చేసిన రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి ఈ వ్యవహారానికి తెరలేపాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే మహిళకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆమెకి క్రమం తప్పకుండా రైతు బంధు సాయం అందుతూ ఉంది. అయితే ఇటీవల గత సంవత్సరంలో ఆమె చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించిన రైతు బంధు గ్రామ కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. రైతు బీమా క్లెయిమ్ కోసం అధికారులకు దరఖాస్తు చేయడంతో అధికారులు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వెంటనే చంద్రమ్మ కొడుకు అవి వడ్ల డబ్బులుగా నమ్మించి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అనంతరం జరిగిన మోసాన్ని గ్రహించిన చంద్రమ్మ కొడుకు, చంద్రమ్మ ఇద్దరు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయం మోసం వెలుగులోకి వచ్చింది. బతుకున్న మహిళను చనిపోయినట్టుగా నమ్మించడమే కాకుండా సరైన ధృవపత్రాలు లేకుండానే 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ అటు గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. The person you